చేసి రోడ్డు ఎక్కితే ఒక మంత్రి అంటాడు 5,000 రూపాయల కోసం అట మాట్లాడుతున్నాడు సోషల్ మీడియాలో. అందరూ మీ లెక్క ఉండరు, కాంగ్రెస్ వాళ్ళ లెక్క. 50 కోట్లకు పిసిసి ప్రెసిడెంట్ అమ్ముకోవడం, 500 కోట్లకు ముఖ్యమంత్రి పదవి అమ్ముకోవడం, మంత్రులు ఒక్కొక్కరు పంచుకోవడం, పర్సంటేజీలు పంచుకొని ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేయడం, మీ కాంగ్రెస్ లాగా దిక్కుమాలిన అలవాట్లు ప్రజలకు ఉండవు, తెలంగాణ బిడ్డలకు అసలు ఉండవు. ఆత్మగౌరవం మీద కొడితే, ఆత్మగౌరవం విషయానికే వస్తే మంత్రి గారు, శ్రీధర్ బాబు గారు, తెలంగాణ ప్రజలు తిరగబడితే మీరు ఊళ్ళలో తిరగలేని పరిస్థితి వస్తుంది, మంచిది కాదు. మీరంటే కొంత గౌరవం ఉంది, చదువుకున్న వాళ్ళు కొంత సంస్కారవంతంగా మాట్లాడతారనే గౌరవం ఉండేది, కానీ మీ మాటల వల్ల పోతా ఉంది. మొన్ననేమో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుతున్నారు అని అతి తెలివి, నిన్ననేమో వీళ్ళు 5,000 రూపాయల కోసం సోషల్ మీడియాలో 5,000 రూపాయల కోసం ముఖ్యమంత్రిని బూతులు తిరుతున్నారని మాట్లాడతావా? అవి నువ్వు పోయి వాళ్ళ ఇంటి మీద పడి ఇలుగుల కొడతా అంటే వాళ్ళు అవో దేవుడు వచ్చిండని మొక్తారా? నీకేమంటారు మరి? ఎలా ఏడుపులు తక్కువనే ఆడ, ఒక్కొక్కరు బీపీలు పెరిగి, షుగర్లు పెరిగి, ఈఎంఐలు ఎట్లా కట్టాలి, మా పరిస్థితి ఏంది, కష్టపడి కట్టుకున్న ఇల్లు గులగొడుతున్నారని చెప్పి ఆరోగ్యాలు దెబ్బతింటుంటే, ప్రెగ్నెంట్ మహిళలు ఏడుస్తుంటే, చిన్న పిల్లలు గూడు చెదిరి ఏడుస్తుంటే అనడానికి మనసు ఎట్లా ఒప్పిందండి? నీకు నాకు అర్థం కాదు. అంతో ఇంత సంస్కారం ఉన్నాడు, చదువుకున్నాడు అని గౌరవం ఉండేది, కానీ సావాస దోషం అనుకుంటా ఓటుకు నోట దొంగలతో కూర్చుంటే మేము కూడా అట్లా అయిపోయినాం, పక్కన కూసోని కూసోని చెడిపోయింది శ్రీధర్ బాబు గారు కూడా. ఇది మంచిది కాదు. ఇప్పటికే 3 చనిపోయినారు. బుచ్చమ్మ గారు కూకట్పల్లిలో చనిపోయింది వాస్తవం కాదా? మా నాయకులు హరీష్ రావు గారు, సబితక్క, తలసాని గారు గాంధీ హాస్పిటల్కి పోతే అడ్డుకున్నది వాస్తవం కాదా? కృష్ణారావు గారు మా కూకట్పల్లి ఎమ్మెల్యే, ఈ చిన్నపిల్లల ఆవేదన రోజు కనబడతలేదా నీకు? హైకోర్టుకు అర్థమైంది కానీ నీకు అర్థమవుతలేదా? అందుకే నేను అడిగేది, ఇక ఆయన గురించి తిట్టుతున్న తిట్లు అవి చూస్తే మాకే మంచి కనిపిస్తలేదు, గట్ల తిడుతున్నారు. ఆ తిట్లు అయితే మామూలు తిట్లు లేవు, అవి నేను ఎప్పుడు చూడలేదు, అట్లాంటి తిట్లు చూడలేదు, అట్లాంటి తిట్లు వినలేదు. భయమవుతుంది ఆ తిట్లు చూస్తుంటే కూడా. అట్లాంటి తిట్లు పొరపాటున కాంగ్రెస్ వాళ్ళు అడిదికి ఓకుండ్రండి, ముందే చెప్తున్నా. పోతే మాత్రం అక్కడ ఏం జరుగుతుందో మా బాధ్యతనైతే కాదు, ఎందుకంటే ప్రజలు విపరీతమైన కోపం మీద ఉన్నారు. మీరు పొరపాటున కూడా అడిదికి ఓకుండ్రి, పోతే మాత్రం ఏం జరిగినా మా బాధ్యత అయితే కాదు. కానీ ఒకటి మాత్రం పక్క, ఇవాళ వేలాది మంది కుటుంబాలను రోడ్డు మీద పాడేసి, లక్షలాది మంది నిరాశ్రయులను చేసి, పేద మధ్యతరగతి ప్రజలు అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న బిల్డింగ్లను ఇష్టం వచ్చినట్టు కూలగొడతా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం చూసుకుంటా ఊరుకోదు. ఖచ్చితంగా వారికి అండగా నిలబడతాం. నిన్న మా నాయకులు మాటిచ్చొచ్చారు, మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ఇవాళ పొద్దున్న చెప్పారు, నేను చూసిన, చైతన్యపూర్ పోయి చెప్పిండు, బుల్డోజర్ అంటూ వస్తే దానికి అడ్డంగా నేనే నిలబడతా అని చెప్పిండు. తప్పకుండా మేము అందరం కూడా చెప్తా ఉన్నాం, బుల్డోజర్లు వస్తే వాటికి అండగా తప్పకుండా వాటికి ఎదురుగా వాటికి అడ్డుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం నాతో సహా మేము వచ్చి నిల్చుంటాం, అడ్డుకుంటామనే మాట కూడా నేను తప్పకుండా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇది మంచిది కాదు. మీరు చేయాలనుకుంటే ఓ పద్ధతి ఉంటుంది, ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంటే ముందు అన్ని నెరవేర్చండి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, 6 గ్యారంటీలు అమలు చేయండి, రైతు రుణమాఫీ పూర్తి చేయి, 6 గ్యారంటీలు అమలు చేసి అందరి ఖాతాల్లో పైసలేయి, ఆ తర్వాత 150,000 కోట్లు నీ అయ్యే జాగిరా, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాననికే, ప్రజల సొమ్ము అది, నువ్వు ఉంటావు పోతావు రేపు. 150,000 కోట్లు నీ విలాసాలకు, నీ కాస్మెటిక్ హంగులకు, ఆడ పేద ప్రజలు చస్తుంటే, వాళ్ళ గూడు చెదిరి ఏడుస్తుంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు, నేను నా ఇష్టం వచ్చిన ప్రాజెక్టులు చేస్తా, ఎవడి కోసం చేస్తావు, ఎట్లా చేస్తావు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా. అందుకే ప్రజా కోర్టులోనూ ఎండగడతాం వీళ్ళను, సుప్రీంకోర్టు దాకా కూడా పోతాం అవసరమైతే. హైకోర్టు ఇవాళ చాలా స్పష్టంగా చెప్పింది. అందుకే మేమనేదల్లా ఒకటే, కాంగ్రెస్ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇది మంచిది కాదు అని, కొంతమంది లోపలనే ఉడుకుపోతూ ఉన్నారు, వాళ్ళు కూడా నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ పేదవాళ్ళ కన్నీళ్ళ దాటికి మీరు తప్పకుండా ఇబ్బంది పడతారు. కాంగ్రెస్ నాయకులారా, చెప్పండి మీ ముఖ్యమంత్రికి పేదవాళ్ళతో పెట్టుకోవడం మంచిది కాదు. తప్పకుండా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఈరోజు నిజంగా కరెక్ట్గా సాగరహారం జరిగి 12వ సంవత్సరం, ఈరోజు 12వ వార్షికోత్సవం సాగరహారం. మళ్ళీ మాకు అనుమానం వస్తుంది, మళ్ళీ అట్లాంటి ఉద్యమాలు గిన నిర్మించాల్సిన పరిస్థితి వస్తుందేమో అని, ఎందుకంటే ఒక్క దగ్గరగా చేస్తున్నది దాష్టికాలు. నిన్న చూసినాం సంగారెడ్డిలో డెమోలిషన్ చేస్తే ఆ రాయి వచ్చి వీడియో వచ్చింది బయటికి, మీరు చూసింటారు, రాయి వచ్చి ఒక హోమ్ గార్డ్ అనుకుంటా ఆయన, పాపం ఆయన తల్లికి చచ్చిపోయిండు, చనిపోయినరా లేక చనిపోయిందని తెలియదా, క్రిటికల్గా ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. అంటే ఈ రకంగా అసలు ప్లానింగ్ లేదు, పద్ధతి లేదు, పాడు లేదు, కూలగొట్టాలన్న ఒక పిచ్చి తప్ప దానివల్ల ఏమొస్తుందో కూడా అర్థం లేదు. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, నేను ఒక మున్సిపల్ మినిస్టర్గా పనిచేస్తున్నాను కాబట్టి అడుగుతా ఉన్నా, మూసీలో
మేము గతంలో ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మా పార్టీకి మేము